Hi viewers, welcome to Venkat Fitness. So, this video, we will talk about topic about creatine. Why? So, in the Insta and Facebook, we have a lot of comments in the comments about creatine. Who is creatine? What are the benefits? Side effects? So, there are any side effects. Repeated questions. Basically, మనం సప్లిమెంటేషన్ గురించి సప్లిమెంటేషన్ సిరీస్ లో డిఫరెంట్ సప్లిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం సో ఈ రోజు క్రియేటిన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఒక ఇండివిడ్యువల్ జిమ్ స్టార్ట్ చేసినప్పుడు లేదా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు అతను వర్కౌట్ పర్ఫార్మెన్స్ పెంచుకోవాలన్నప్పుడు చాలా తక్కువ టైంలో రైజ్ అయ్యే సప్లిమెంట్స్ లో ప్రోటీన్ తర్వాత క్రియేటిన్ సో వాళ్ళ వర్కౌట్ పార్ట్నర్ గాని లేదా వాళ్ళ ట్రైనర్ గారు గాని చెప్పేది క్రియేటిన్ గురించి సో ఈ క్రియేటిన్ వాడొచ్చా లేదనేది కొంతమందికి ఒక మిత్స్ ఉంటాయి ఆ మిత్స్ ఏంటంటే క్రియేటిన్ వల్ల హెయిర్ లాస్ అవుతుందంట క్రియేటిన్ వాడితే పింపుల్స్ వస్తాయంట వాటర్ రిటెన్షన్ అవుతుందంట క్రియేటిన్ వాడితే ఫ్యాట్ అనేది గెయిన్ అవుతుందంట క్రియేటిన్ వాడితే వెయిట్ అనేది గెయిన్ అవుతుందంట క్రియేటిన్ వాడితే వెయిట్ లాస్ అనేది ఆగిపోతుందంట క్రియేటిన్ వాడితే వెయిన్స్ వస్తాయంట వాస్కులారిటీ ఇంక్రీజ్ అవుతుందంట క్రియేటిన్ బాగా తీసుకుంటే హల్క్ లాగా అయిపోతారు బాగా స్ట్రెంత్ బాగా పెరుగుతుంది దీంతో పాటుగా మజిల్ వాల్యూమ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది సో ఇలా చాలామందికి ఎన్నో మిత్స్ ఎన్నో డౌట్స్ ఉంటాయి సో వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేయబోతున్నాను సో ఈ వీడియోలో అసలు క్రియేటిన్ అంటే ఏంటి సో అది ఎవరు వాడచ్చు ఎందుకు వాడాలి ఎంత వాడాలి ఎలా వాడాలి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం క్రియేటిన్ అసలు ఎలా తయారవుతుంది అది మీ బాడీకి ఎలా యూజ్ అవుతుంది ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎనీ సప్లిమెంట్ సో జస్ట్ మై ఒపీనియన్ ఓన్లీ ఇట్స్ మై న్యూట్రల్ ఒపీనియన్ ఒక సప్లిమెంట్ గురించి ఒక ఇండివిజువల్ సప్లిమెంట్ గురించి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దాని యూసేజ్ ఏంటి దాని డోసేజ్ అది ఎవరు వాడచ్చు ఎలా వాడాలి ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలి అనేదే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా డే వన్ నుంచి మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం చేసేది అదే అంతేగాని ఏ సప్లిమెంట్ని మనం ప్రమోట్ చేయం ఏ సప్లిమెంట్ బ్రాండ్ని మనం ప్రమోట్ చేయం ఇప్పటి వరకు చేయలేదు కమింగ్ డేస్లో కూడా చేయం ఎందుకంటే మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ ఒక ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మనం వీడియోస్ చేస్తున్నాం ఏదో బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం ఏదో సప్లిమెంట్ని ప్రమోట్ చేయడం కోసం ఈ వీడియోస్ చేయట్లే చాలామందికి ఉన్న మిత్ క్రియేటిన్ గురించి అడుగుతున్నారు కాబట్టి క్రియేటిన్ ఎవరు వాడచ్చు ఎందుకు వాడచ్చు ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి బెనిఫిట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో కమింగ్ టు ద పాయింట్ బేసిక్గా క్రియేటిన్ అనేది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్ అది మన బాడీలోనే ఉంటుంది అది మన మసిల్ సెల్స్లోనే ఉంటుంది మన మసిల్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది క్రియేటిన్ సో మనం ఏదైనా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంటెన్స్ మూమెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్ టైంలో ఆ క్రియేటిన్ అనేది మన మసిల్స్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ మసిల్స్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం వల్ల మీరు ఇంటెన్స్ వర్కౌట్ క్రియేట్ చేయగలుగుతారు సో ఈ క్రియేటిన్ మీ మసిల్స్లో ఉన్న ఎనర్జీని బూస్ట్ చేయడానికి మీరు 10 రిపిటేషన్స్ చేసేది 11 రిపిటేషన్స్ చేయడానికి ఈ క్రియేటిన్ అనేది హెల్ప్ అవుతుంది బేసిక్గా అందరికీ ఒక క్రియేటిన్ అంటే ఏమనుకుంటారంటే అది ఒక డ్రగ్ అనుకుంటారు కాదు క్రియేటిన్ అనేది డ్రగ్ ఏం కాదు క్రియేటిన్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ అమినాసిడ్స్ లాంటిది క్రియేటిన్ అనేది కూడా సో క్రియేటిన్ అంటే గ్లైసిన్ అండ్ ఆర్జినైన్ ఈ రెండు కలిస్తేనే క్రియేటిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో మరి సో ఈ క్రియేటిన్ మీరు ఏ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా మీరు బాడీ బిల్డింగ్ కమ్యూనిటీలో చూసుకోండి పవర్ లిఫ్టింగ్ కమ్యూనిటీ వెయిట్ లిఫ్టింగ్ కమ్యూనిటీ అథ్లెటిక్ కమ్యూనిటీ సో ఎనీ కైండ్ ఆఫ్ లేదా వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కమ్యూనిటీ ఒక బిగినర్ ఒక ట్రైనీ కమ్యూనిటీలో చూసుకున్నా సరే వెరీ పాపులర్ సప్లిమెంట్ ఏంటంటే ప్రోటీన్ కంటే మోర్ దెన్ వెరీ పాపులర్ సప్లిమెంట్ క్రియేటిన్ ఎందుకంటే సో క్రియేటిన్ వల్ల ఎండ్యూరెన్స్ పెరుగుతుందంట క్రియేటిన్ వల్ల స్ట్రెంత్ పెరుగుతుందంట అనేది చాలామంది మాట్లాడుకునే టాక్ ఎందుకు పెరుగుతుంది అనేది కూడా మీకు తెలియాలి బేసిక్గా ఎందుకు పెరుగుతుందంటే సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ తీసుకున్నారు మీరు రెడ్ మీట్ తీసుకుని ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది సో మీ IGF-1 అండ్ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతుంది మీ IGF-1 అండ్ టెస్టోస్టెరాన్ బూస్ట్ అయింది అంటే మీ క్రియేటిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు సో అది క్రియేటిన్ మీరు డైరెక్ట్గా తీసుకుంటున్నారా ఫుడ్ నుంచి తీసుకుంటున్నారా అది డిఫరెంట్ పార్ట్ మీ IGF-1 అండ్ టెస్టోస్టెరాన్ బూస్ట్ అయింది అంటే మీ ఫ్యాట్ లాస్ అనేది కూడా బాగా జరుగుతున్నట్టే మీ ఎనర్జీ లెవెల్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టే ఎందుకంటే క్రియేటిన్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టుగా ఏటీపీని క్రియేటిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాం సో వాట్ ఈజ్ ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా అది ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది అది క్రియేటిన్ ఫుడ్ అవచ్చు ఏ ఫుడ్ అయినా ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది సో ఈ ఏటీపీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో బ్యాటరీ అయితే
ఈ క్రియేటిన్ అనేది ఒక పవర్ బ్యాంక్ లాంటిది. ఆ బ్యాటరీ డౌన్ అవ్వకుండా, ఆ లో బ్యాటరీ రాకుండా ఈ పవర్ బ్యాంక్ అనేది, క్రియేటిన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మీరు 6 రిపిటేషన్స్ చేసేది ఒక 7 రిపిటేషన్స్ చేయడానికి ఈ ఎనర్జీ అనేది మీ మసిల్స్కి హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీ స్ట్రెంగ్త్, మీరు ఏదైతే చేయగలుగుతారో దానికంటే అడిషనల్ బెనిఫిట్స్ అనేది మీరు పొందగలరు. సో బికాజ్ ఆఫ్ దీస్ క్రియేటిన్ ఎనర్జీ. సో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే క్రియేటిన్ అనేది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. సో 95% ఆఫ్ క్రియేటిన్ మీ మసిల్స్లోనే ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద 5%, రిమైనింగ్ 5% మాత్రమే బ్రెయిన్లో, లివర్లో, కిడ్నీస్లో స్టోర్ అయినట్టు. సో ఈ స్టోర్ అయిన క్రియేటిన్ మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు 100% మీ బాడీ అనేది యూజ్ చేసుకుంటుంది. సో అలాగే క్రియేటిన్ హౌ డస్ ఇట్ వర్క్స్, అది ఎలా వర్క్ అవుతుంది, సో ఆ ప్రాసెస్ ఏంటి, ద డోసేజెస్ ఏంటి, ఎవరు వాడచ్చు, ఎంత వాడాలి, ఎందుకు వాడాలి. చాలామంది ప్రీ వర్కౌట్గా వాడతారు, కొంతమంది పోస్ట్ వర్కౌటే వాడాలంటారు, కొంతమంది కార్బోహైడ్రేట్ మీల్తో తీసుకోవాలి అంటారు. సో కొంతమంది దీనికి సపరేట్గా సైకిల్ టైప్లో మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రామ్స్ ఇనీషియల్గా స్టార్ట్ చేయాలి, తర్వాత 15 గ్రామ్స్, 10 గ్రామ్స్, 5 గ్రామ్స్ అని ఏదో డిఫరెంట్ సైకిల్స్ చెప్తారు. సో దీనికి సైకిల్స్ ఉంటాయా? కొంతమంది క్రియేటిన్ లేడీస్ వాడకూడదు అంటారు. క్రియేటిన్ లేడీస్ వాడితే కనుక వాటర్ రిటెన్షన్ అవుతుంది, హార్మోనల్ చేంజెస్ అవుతాయి. కొంతమందికి హెచ్పిటి యాక్సెస్ అనేది షట్ డౌన్ అవుతుంది అంటారు. అసలు హెచ్పిటి యాక్సెస్ అంటే ఏంటి, ఎందుకు షట్ డౌన్ అవుతుంది, క్రియేటిన్తో షట్ డౌన్ అవుతుందా లేదా, ఏ ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు వాడుకోవచ్చు. సో ఇలా టోటల్ కంటెంట్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ క్రియేటిన్లో మీకు చాలామందికి ఉన్న మిత్స్ని క్లియర్ చేయడానికే ఈ వీడియో చేయబోతున్నాను. సో వ్యూవర్స్, ఈ టాపిక్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యు గైస్, సీ సూన్.